கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். தேவனுக்கு மகிமை கலுகுனுகாக. நீ கிருபா டிவி பார்வையாளர்களே, நீ கிருபா டிவி பிரேட்சகுளாரா, வாய்ஸ் ஆஃப் ஹோலி பைபிள் நிகழ்ச்சியின் மூலமாக உங்களோடு பேசுவதிலே நான் மிகவும் மகிழ்ச்சி அடைகிறேன். வாய்ஸ் ஆஃப் ஹோலி பைபிள் புரோகிராம் தர மீது மாட்டாடம்லோ பகு ஆனந்திஸ்து உண்ணா. புதிய வருஷத்தில் యొక్క నూతన సంవత్సరములో 2017వ ఆండి యొక్క 2017వ సంవత్సరములో తోకతిలే ప్రారంభములో అత్తనే టీవీ పార్వయాలర్లకు మీండుమాగ ఎనుడే పుతాండు వాళ్తుకలై తెరివిత్తుకొండు టీవీ ప్రేక్షకులందరూ కూడా నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కర్తృడే వసనతే కేట్కంబడియాగ ఉంగలై అన్బోడు అళకిన్రే దేవుని వాక్యమును వినడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఇంద నాళి ఈ దినమందు యేసువై సంధిత వ్యత్యాసపట్ట మనిదర్గలై పట్రి ఉంగలోడు పేసపోగరే యేసును సంధించినటువంటి వ్యత్యాసమైనటువంటి ప్రజలను గుర్చి మీతో మాట్లాడబోచున్నాను యేసు క్రీస్తు ఉయిరోడు ఇంద నాట్కళి పలవిధమాన ఆట్కళ్ యేసువై సంధితార్గల్ యేసు ప్రభు జీవించినటువంటి దినములో అనేక రకములైన ప్రజలు ఆయన్ను కలుసుకున్నారు వ్యత్యాసపట్ట వేళగలిల్ ఇరుందవర్గల్ యేసువై పార్తార్గల్ వ్యత్యాసమైన పనుల్లో ఉన్నటువంటి వారు యేసు ప్రభును చూచారు వ్యత్యాసపట్ట తేవేగలిన్ అడిపడైల్ వాళ్ళందవర్గల్ యేసువై సంధితార్గల్ వ్యత్యాసమైన అవసరతలో ఉన్నటువంటి ప్రజలు యేసు ప్రభును దర్శించారు నా తోడందు ఒరుసిల నాట్కల్ ఉంగలోడు కూడా ఎత్తనే మనిదర్గల్ యేసువై వందు తనియాగ సంధితార్గల్ ఎంటు పేసపోగున్రే మరి తరచుగా యేసు ప్రభువును ఎంతమంది వచ్చి వారు వ్యక్తిగతంగా కలుసుకున్నారో వారిని గురించి మీతో మాట్లాడబోచున్నాను పట్టి ఈ యొక్క దినము మీతో కూడా మాట్లాడదలచినటువంటి ఒక మనుషుడు మీకు చెప్పబోతూ ఉన్నాను లూకా ఎడిన సువిశేషం లూకా సువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం మొదల వసనతిలిరుంది మొదటి వచనము నుండి 10వ వసనం వరకు 10వ వచనం వరకు యేసు ఎరికోవిల్ ప్రవేశిత్తు యేసు ఎరికోలో ప్రవేశించి అది వళియై నడుందు వరగయిల్ ఆ మార్గం ముందు నడిచి వెళుతూ ఉండగా ఆయకారుకు తలవెనం మరి సుంకపు గుత్తుదారును ఐశ్వర్యవానుమాయ ఇంద సగయి ఎన్నపట్ట ఒక మనిషన్ మరి ధనవంతుడు అని చెప్పబడినటువంటి ఒక జక్కయ్య అని ఒక మనుషుడు ఇంత మనిద ఈ యొక్క మనుషుడు వరి వసూలికరదలే ఉన్నదాన తలమయాను ఒక అధికారి మరి పన్ను వసూలు చేసే పనిలో ఒక ఉన్నతమైన నాయకుడు అధికారి చీఫ్ కలెక్టర్ చీఫ్ కలెక్టర్ వరి వసూలిపదిలే పన్ను వసూలు చేయట్లో ఇంత మనిదన్ ఈ యొక్క మనుషుడు యేసు పట్టి కేళ్ళు పట్ట యేసును గురించి విన్నాడు ఎత్తనయో పే ఎంతో మంది యేసువై పట్టి కేళ్ళు పట్టిరుపీర్గల్ యేసును గురించి విని ఉంటారు ఇంత తొలకాచిని వాయిలా కూడా యేసువై పట్టి నీళ్ళు కేట్టుకొండిరుకీర్గల్ ఈ యొక్క టీవీ ద్వారా కూడా మీరు యేసును గురించి మీరు వింటూ ఉన్నారు చిల నేరతలే నీళ్ళు పొదు కుటంగలిలే యేసువై పట్టి కేళ్ళు పట్టిరుపీర్గల్ కొన్ని సమయాల సహజ మీటింగ్ లో యేసు క్రీస్తును గురించి విని ఉంటారు పుస్తకంగళిన్ వాయిలాగ యేసువై పట్టి కేళ్ళు పట్టిరుపీర్గల్ పుస్తకముల ద్వారా యేసు క్రీస్తును గురించి విని ఉంటారు ஆனால் உங்களுக்கு உள்ளத்திலே ஒரு விதமான எண்ணம் தோன்றும் இயேசு எப்படிப்பட்டவரா இருப்பார் என்று நீங்கள் உங்களுடைய உள்ளத்திலே யோசித்து கொண்டிருப்பீர்கள் మీ యొక్క హృదయములో ఈ యొక్క యేసు ఎలా ఉంటాడని ఆలోచిస్తూ ఉండవచ్చు అప్పటి పోలదాన్ இந்த மனிதன் சகேயும் காணப்பட்டார் అలాగనే ఈ యొక్క மனுஷుడు జక్కయ్య కనబడుతూ ఉన్నా యేసు ఇప్పటి కేళ్ళి పట్టான் యేసు நிறைய అద్భుతங்களை செய்து கொண்டு வருகிறார் యేసును గురించి విన్నాడు యేసు అనేకమైన అద్భుతములు చేస్తూ వస్తూ ఉన్నాడు యేసు సుఖమలికిందరా యేసు பார்க்க వగై తేడినా మరి యేసు ఎలాంటి వాడో అతను చూడడానికి మార్గాన్ని వెతికాడు కారణం ఏమిటనగా అవును ఉయరతలే మేఘం కుళ్ళమానవ అతను ఎత్తులో అతను చాలా పొట్టివాడు యేసుని చుట్టి నడపవర్లు ఎల్లారూ ఉయరమాయిరుగ్రార్గల్ మరి యేసు చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఎత్తైనటువంటి మనుషులు యేసువై సూళ్ళు మనిదర్గల్ పోయికొండిరుగ్రార్గల్ యేసు చుట్టూ మనుషులు వెలుచు ఉన్న ఇవనికి యేసువై కాన మిగవం ఆశై ఇతనికి యేసును చూడడానికి బహుగా ఆశ అవును ఎన్న సీదాన్ అతను ఏం చేశాడు ఒక ఉత్తియ కయ్యాడా
ఒక వృత్తిని అతను వెంటాడాడు. అదకు ముందే ఓడి చెంద్రు ఒక కాటత్తి మరతలే ఏరివిటాన్. దానికి ముందుగా పరిగెత్తి అతను మేడి చెట్టును ఎక్కాడు. అంత అత్తి మరతలే ఏరికొండా ఆయక మేడి చెట్టును ఎక్కాడు. అది ఇలగలు మిగవు పెరిగా ఇరుదబడినాలే ఆయక ఆకులు బహు పెద్దవిగా ఉన్నాయి కనుక అవన అంత ఇలగలుకుల్లాగ తన్నై మరైతుకొండా ఆయక ఆకులు చాట్న తన్ను తాను మరుగుపరుచుకున్నాడు. అవనికి యేసువై కాణ వేండం ఎంద్ర ఆశై అతనికి యేసును చూడాలన్నటువంటి ఆశ యేసు తన్నై పార్త్ విడ కూడదు ఎంద్ర అవన్ విరుంబినా అయితే యేసు ఆయనను చూడకూడదని అతడు తలంచాడు. ఇంద తొలైకాచిన్ వాయిలాగ ఎన్నడ సత్తతై కేట్టుకొండిరుకరదాన అనేక సహోదర సహోదరిగలే ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ ద్వారా నా శబ్దమును వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఉంగలకు ఎత్తనే పేరుకి యేసువై కాణ వేండం యేసువై పట్టి అరియ వేండం ఎంద్ర ఆరోతోడు నీగల్ కేట్టుకొండిరుకలా మరి మిల ఎంత మంది యేసు ప్రభువును చూడాలి అన్నటువంటి ఆశతో యేసు ప్రభు యొక్క వాక్యం వింటూ ఉండవచ్చు. ఆనాల్ ఉంగలై క్రైస్తవర్గలో అల్లది యేసువో పార్త్து ఉండకూడదు என்கிறதான எண்ணம் உங்களுக்குள்ள இருக்கலாம். అయితే క్రైస్తవులో లేక క్రీస్తుని ఎరిగిన వారో మిమ్మల్ని చూడకూడదు అన్నటువంటి తలంపు మీ హృదయంలో ప్రేరేపిస్తూ ఉండవచ్చు. ஒரு ప్రత్యేక ஒரு காரியத்தை நான் உங்களுக்கு சொல்ல விரும்புகிறேன். ఒక ప్రత్యేకమైన కార్యం మీతో పంచుకుంటాను. நீங்கள் యేసుவை காண விரும்பினாலே போதும். మీరు యేసును చూడాలని ఇష్టపడితే చాలు. యేసు உங்களை பார்த்து விடுவார். యేసు మిమ్మల్ని చూచేస్తాడు. இந்த சகை என்பவன் ఈ జక్కయాని వాడు ఆ కాటత్తి మరతలే ఓడి తన్నై మరైతుకొండు ఆయక మేడి చెట్టుకి తన తాను మరుగుపరుచుకొని యేసువై గుణిందు పార్తుకొండిరుకరా యేసును వంగి చూస్తూ ఉన్నాడు. యేసు తనుడే శిష్యులోడు యేసు తన యొక్క శిష్యులతో తొండరులోడు తన యొక్క చుట్టూ ఉన్నటు ప్రజలతో పొదుమక్కలోడు సహజ ప్రజలతో నడుదు వందుకుంటే ఇరుకరా నడుచు వస్తూ ఉన్నాడు. ఆమె పార్తు విట్టాను యేసువై ఓ చూశాడు యేసును మేము మగిచాడేదా ఓ బహుగా ఆనందించాడు. ఓ అవర్దాన్ యేసువాగ ఇరుకుం ఓ ఆయనే యేసుగా ఉంటాడు. మిగవు ఎళంజరాగ ఇరుకరా ఓ చాలా యవనస్తుడుగా ఉన్నాడు. సురుసురుపాగ నడదు వందు చాలా చురుకుదనంగా నడుస్తూ ఉన్నాడు. పార్తి రసిత ఓ చూచి ఆనందించాడు మగిందా ఓ ఆనందించాడు. అంత మగిచి ఆయకాస్ మహానందం సరి నిమిషంగులకుల్లాగ కొన్ని నిమిషాల్లో నిండ్రు విట్టది ఆగిపోయినది. అవన్ యార్ తన్నై కాణకూడదు అని నిర్ణయించుకుంటున్నానో ఎవరు ఆయనను చూడకూడదు అని అనుకున్నాడో అవర్ నేరడియాగ మరతండై వంద నిండ్రా నేరుగా చుట్టు దగ్గరకు వచ్చి ఆయన నిలబడ్డాడు. నిమిర్ంది పార్తా ఓ తల ఎత్తి చూచాడు అన్నాది పార్తా ఓ ఆ యొక్క పైకి చూచాడు. అంగే అవర్ కండ కాచి మిగో సంతోషమడై చేదుది అవరే అక్కడ ఆయన చూసినటువంటి ఆ యొక్క చిత్రము బహు ఆనందింప చేసినది. సగయుకు జక్కయ్యకు ఒక పెరిగి అదిర్చి ఒక గొప్ప భయం అవన్ పార్తా అతడు చూశాడు నాన్ యారి పార్క వేండం ఎందు విరుమినేనో ఓ నేను ఎవరిని చూడాలని కోరుకున్నాను అవరి పార్త విట్టే ఓ ఆయన చూశాను. ఎన్న యారు పార్క కూడదు అని నిలైతేనో అయ్యో నన్ను ఎవరు చూడకూడదని అనుకున్నాను అవరు ఎన్నీ పార్త విట్టారే ఓ ఆయన నన్ను చూచేస్తాడే. యేసు అన్నాందు పార్తార్ ఓ యేసు ఆయన తేరు చూచి அவனை பேர் சொல்லி கூப்பிட்டார். ஓ அத்தனை பேர் பெட்டு பிளச்சாடு இந்த தொலைக்காட்சியின் வாயிலாக என்னுடைய வார்த்தைகளை கேட்டுக்கொண்டிருக்கிற அன்பான சகோதரா சகோதரி இய டிவி ப்ரோக்ராம் தாரா நான் மாட்டல வின்டுன பிரியமான சகோதரி சகோதருடா ஒருவேளை உங்களுடைய பெயர் எனக்கு தெரியாது. ஒருவேளை நீ யொக்க பேர் நாக்கு தெரியக்க போவோம் யார் என்று எனக்கு தெரியாது. நீ எவரனு நாக்கு தெரியாது. ஆனால் ஒன்று அயிட்ட ஒக்கட்டி இந்த தொலைக்காட்சி பெட்டிக்கு முன்பதாக அமர்ந்து நீ பார்த்து கொண்டிருக்கிறாயே இ டிவி பெட்டி முன்பு கூச்சனு சூஸ்து உண்ணாவே உன்னை இயேசுக்கு நன்றாக தெரியும். నిన్ను యేసుకు బాగా తెలుసు. நீ யார் என்று యేసుకు நன்றாக தெரியும். నువ్వు ఎవరో యేసుకు బాగా తెలుసు. ఎక్కడ వేలే చేయగరా என்று యేసుకు தெரியும். నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో యేసుకు తెలుసు. ఎన్న వ్యాపారం చేయగరా என்று యేసుకు தெரியும். నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నావో యేసుకు తెలుసు. యేసుకు తెలియాల ఒன்றுமில்லை. యేసుకు తెలియనటువంటిది ఏమీ లేదు. యేసు అవనే కండ యేసు అతను చూచెను. இந்த రాత్రి వేళలే ఈ రాత్రి కాలమందు இந்த செய்தியை கேட்டுக்கொண்டிருக்கிறதானே వర్తమానం ఇంటూ ఉన్నటువంటి అను సహోదరి సహోదర ప్రియ సహోదర ప్రియ సహోదరి నీదాన్ ఇంద నిగచ్చి పార్తు కొండిరుకరాయ్ ఎన్ను నినైకలాం. ఓ నీవే ఇక్క ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నావని అనుకోవచ్చు. అలా ఉన్న ఉత్సాహపడుతుబడియా ఒక తగవలై సొల్లుగరే ఓ నిన్ను ఉత్సాహపరిచినట్లుగా ఒక ఉపమానం చెబుతూ ఉన్నా. యేసు ఉన్నై కండువిటార్. యేసు నిన్ను చూచాడు. ఎప్పుడు ఇంద వాయిస్ ఆఫ్ హోలీ బైబిల్ నిగచ్చికి ముందాగ వంద అమర్ந்து విటాయో ఎప్పుడైతే వాయిస్ ఆఫ్ హోలీ బైబిల్ ప్రోగ్రామ్ ముందు వచ్చి కూర్చున్నావో యేసు పార్తు విటార్ మగలే. యేసు నిన్ను చూచాడు కుమారుడా. మగలే ఉన్న యేసు పార్తు విటార్ కుమార్తె. యేసు నిన్ను చూచాడు. ఒడే మనదే ఉన్న అత్తనే వారంగలే యేసు పార్తు విటార్.
ఓ నీ మనసులో ఉన్న ప్రతి భారాన్ని యేసు చూచాడు. యేసు పురిందు ఉండా యేసు అర్థం చేసుకున్నాడు. అవర్ పార్త్ కూపుడుగరార్ పేరే సొల్లి సగయవే నీ సీకరమా ఇరంగి వా. అతను చూచి పిలుస్తూ ఉన్నాడు, చక్కయ్య నువ్వు త్వరగా దిగిరమ్ము, నీ ఇరంగి వా, నువ్వు దిగిరమ్ము. ఎంకే అమర్ந்து கொண்டிருக்கிறாய், ఎక్కడ కూర్చొని ఉన్నావు? ఒకవేళ నీ పదవి ఎంతరదార ఉయరతలే అమర్ந்து கொண்டிருக்கிறாயா? ఒకవేళ పదవి అన్నటువంటి మోసలను కూర్చొని ఉంటున్నావా? టాక్స్ కలెక్టర్ ఎంతరదాన అలవలగతలే ఉక్కాந்து கொண்டிருக்கிற కలెక్టరாக இருக்கிறாயா? ఓ టాక్స్ కలెక్టర్ నాయక ఆఫీసులో కూర్చున్నటువంటి కలెక్టరగా ఉన్నావా? ల మావట ఆర్చియర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎంతరదాన పదవిలే ఉక్కాந்து கொண்டிருக்கிறாயா? లేక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అన్నటువంటి పదవిలో కూర్చొని ఉన్నావా? ఎంత అధికారతని అమర్ந்து கொண்டிருக்கிறாய்? ఏ అధికారంలో కూర్చొని ఉన్నావు? మంత్రి ఎంతరదాన పదవిలో అమర్ந்து கொண்டிருக்கிறாயா? మంత్రి అను పదవిలోనే ఉంటూ ఉన్నావా? కమిషనర్ ఎంతర పదవిలో అమర్ந்து இருக்கிறாயா? కమిషనర్ అను పదవిలో కూర్చొని ఉన్నావా? ఎంటి ఎంతరదాన పదవిలో అమర్ந்து இருக்கிறாயா? ఎండి అన్నటువంటి పదవిలో కూర్చొని ఉన్నావా? అన్న సోదరి సోదరా, ఓ నా ప్రియ సోదరి సోదరుడా, యేసు உயரத்திலிருந்து நீ பார்க்கிறதை அவர் உன்னை பார்க்கிறார். ஓனே యొక్క స్థానములో నుండి నువ్వు చూడడం ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ నినేకలా నువ్వు తలంచవచ్చు. நான் தான் உயரத்திலிருந்து பார்க்கிறேன். నేనే ఉన్నత స్థానములో నుండి చూస్తూ ఉన్నాను. அன்பான நேயர்களே, ప్రేమైన ప్రేక్షకులారా, உன்னை యేసు నిమిర్ந்து பார்த்து விட்டார். యేసు మిమ్మల్ని తేరి చూచాడు. உன்னுடைய பெருமையின் శిఖரத்திலே நீ அமர்ந்து கொண்டிருக்கிறதை பார்த்து விட்டார். ஓని గొప్పతనమన్నటువంటి శిఖరంలో కూర్చుని ఉండడం ఆయన చూచాడు. ఐశ్వర్యத்தின் உயரத்தில் இருக்கிறதை அவர் பார்த்து விட்டார். ఏక ఐశ్వర్యమున శిఖరమున ఆయన చూచాడు. உன்னுடைய பராக்கிரமத்தின் உயரத்தில் இருக்கிறதை அவர் பார்த்து விட்டார். ஓని பராக்கிரமமன்னటువంటి శిఖరమున ఆయన ఉండడం ఆయన చూచాడు. உன்னுடைய புகழின் உச்சியில் நீ அமர்ந்து கொண்டு యేసుவை பார்க்கிறாய். నీవు గొప్పతనమన్నటువంటి శిఖరములో కూర్చుని నువ్వు ఆయన చూస్తూ ఉన్నావు. నీ ఒకవేళ నినేకలా, ఒకవేళ నువ్వు తలంచవచ్చు, ఎదురు వార్కలా, ఒకవేళ నువ్వు ఎదురు చూడవచ్చు. యేసునే పార్కకూడదు, యేసు నన్ను చూడకూడదు. నా మాత్రం యేసుని పార్కమే, నేను మాత్రం యేసును చూడవలెను. నీ ఎన్నం సరిదా, నీ యొక్క తలంపు మంచిదే, అనాల యేసునుడే విరుపం అది కడయాదు. అయితే యేసు యొక్క ఇష్టం అది కాదు. యేసు ఉన్నై కాణ విరుముగరా, యేసు నిన్ను చూడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. 2017 ఆండినుడే పుదియ నాళిలే, ఈ యొక్క 2017 సంవత్సరం నూతనమైన దినములో, ఇంత మొదల్ వారతలే, ఈ యొక్క మొదటి వారములో ఉన్నై ఉత్సాహపడుతుంబడి సొల్లుగరేన్, నిన్ను ఉత్సాహపరచునట్లు చెప్పుచున్నా, ధైర్యపడుతుంబడి సొల్లుగరేన్, ధైర్యపరచునట్లు చెప్పుచున్నాను, అన్బిన్ అళైపిన్ సైదియ ఉనకు సొల్లుగరేన్, ప్రేమ ఆహ్వాన వార్తను నీకు ప్రకటిస్తూ ఉన్నాం. యేసు ఉన్నై కాణ విరుముగరా, యేసు నిన్ను చూడాలని ఇష్టపడుతూ ఉన్నాం. ఉన్నై మనిదర్లకు ఒళిత్తు విడలాం, ఓ నిన్ను మనుషులకు మరుగు చేసుకునవచ్చు, ఉరవినర్లకు నీ ఉన్నై ఒళిత్తు విడలాం, బంధువులకు నువ్వు మరుగుగా ఉండవచ్చు, ఉడన్ ఊళియరుకు ఉన్నై ఒళిత్తు విడలాం, తోటి సేవకులకు నువ్వు మరుగుగా ఉండవచ్చు. అనాలి యేసు ఉన్నై పార్తు విట్టా, అయితే యేసు నిన్ను చూచాడు, యేసు ఉన్నై పార్తు విట్టా, యేసు నిన్ను చూచాడు, యేసు ఉన్నై కూపుడుగరా, యేసు నిన్ను పిలుస్తున్నాడు. మహళే, కుమార్తె, మహనే, కుమారుడా, సహోదరా, సహోదరా, నన్బనే, స్నేహితుడా, యేసు ఉన్నై అళైకరా, యేసు నిన్ను పిలుస్తున్నాడు, యేసు ఉన్నై కూపుడుగరా, యేసు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇరంగి వరువాయా, దిగి వస్తావా, ఇరంగి వా, దిగిరా, ఇరంగి వా, దిగిరమ్ము. ఏనే నడదది, ఏమి జరిగినది? ఉడనడియాగ, వెంటనే, ఒక పెరియ మాటం నిగిల్దదా, అంగే ఒక గొప్ప మార్పు జరిగినది. ఒక సెల నిమిషతలే, కొన్ని నిమిషాలలో అవన ఆడిపోనా, ఓ అతను అలాగే కదల్చబడ్డాడు, అసంది విట్టా, ఓ అతను అలా కదలింపబడ్డాడు, అవన తన్నే మరంది విట్టా, ఓ తను తన మర్చిపోయాడు. ఎన్న ఇది, ఏంటిది, ఎన్న నడకలేదు, ఏమి జరుగుతుంది, ఎన్నై కుప్పుడుగరా, ఓ నన్ను పిలుస్తున్నాడు. అవును, ఉన్నాయి, నిన్ను పార్తు కొండిరుకరే, చూస్తూ ఉన్నటువంటి ఉన్నాయి, నిన్ను వాలిబ సహోదరి, యవన సహోదరి, వాలిబ సహోదరా, యవన సహోదరుడా, వేలే సేగిర సహోదరునే, ఓ ఉద్యోగం చేసిన సహోదరుడా, అలువలగతలే వేలే సేగిర దాన నన్బనే, ఆఫీస్ లో పనిచేస్తున్న స్నేహితుడా, ఆవిక్రియ విశ్వాసి, ఆత్మీయమైన విశ్వాసి, ఊళ్ళియ కారణే, సేవకుడా, ఓ దేవుడి మేపడి, దేవుడి యొక్క కాపరి, దేవుడి ఊళ్ళీతలే ప్రకాశిత్తు కొండిరుకరాన మనిదనే, దేవుని పరిచర్యలు ప్రకాశిస్తున్న మనుషుడా, యేసు ఉన్నై కాణుబడి ఇరంగి వర చల్లుగరా, యేసు నిన్ను చూచినట్లుగా నువ్వు దిగిరమ్మని పిలుస్తూ ఉన్నా. అవును, సడన్ ఇరంగినా, అతను వెంటనే దిగి వచ్చాను, ఉడనే ఇరంగినా, వెంటనే దిగి వచ్చాను. సున్నది అన్నే, ఆయన చెప్పినది ఏంటి, ఇంట్రైకి నా ఉన్ వీటిలే తంగ వేండు, నేడు నేడు నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది. అవునుకు పెరి అదిర్చి, ఓ అతను గొప్ప భయము, ఇన్ప అదిర్చి, ఓ భయంగా ఒక
వదిలిపోయాడు ఎన్ని అదిరిచాడు ఏంటి ఆ యొక్క భయము ఎన్ని పార్తు విట్టా ఓ నన్ను చూచాడు రెండవది రెండవది ఎన్ వీటిలే వరవేండు అని సన్నా ఓ నా ఇంటిలోనికి రావాలని చెప్పాడు మిగవు పెరియ పణకారు ఓ అతను బహుగా ధనవంతుడు టాక్స్ కలెక్టర్ ఓ టాక్స్ కలెక్టర్ వరి వసూలు చేయగలవన్ పన్ను వసూలు చేయవాడు అవునుకు కొంచెం వసూలు అధికం ఆగిట్టునా వరం ఓ అతను కూడా కాస్త వసూలు అవుతూ ఉంటది పెరియ వీడు గొప్ప ఇల్లు ఎల్లా వసతులు మనడు వీటిలో ఉండే అన్ని వసతులు ఆ ఇంట్లో ఉన్నాయి కానీ కడవులు ఇల్లై అయితే దేవుడు లేడు అన్బాన దేవుడి పిల్లయే ప్రేమైన దేవుని బిడ్డ తొలకాచి వాయిలాగ కేట్టుకొండిరుకర అన్బాన నన్బనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా వింటూ ఉన్న ప్రేమైన స్నేహితుడా నీకు பெரிய வீடு இருக்கலாம் ఓని గొప్ప ఇల్లు ఉండవచ్చు பெரிய వసతులు இருக்கலாம் గొప్ప వసతులు నీకు ఉండవచ్చు యేసుని వీటిలో ఇల్లై యేసుని ఇంటిలో లేడు యేసు ఇల్లా వరకు యేసు లేనంత వరకు నీ వాళ్ళకి వెర్మయా ఇరుకుం నీ యొక్క జీవితము ఒట్టిగా ఉంటది ఒక నల్ల సేని ఉనకు ఇంత పుత్తాండిలే சொல்லுகிறாய் ఓ యొక్క దినాని నూతన సంవత్సరం ఒక నూతన మైనట్టు మంచి వార్తను ప్రకటిస్తూ ఉన్నా యేసు ఉన్ వీటిలే తంగబోగరా యేసు నీ ఇంటిలో నీ వాసము చేయబోతున్నా ఆయితమా నువ్వు సిద్ధమా అవరు ఏట్టుకొల్ల విరుపమా ఆయన అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నావా మొదలాంది ఇంత తొలకాచి వాయిలాగ ఉన్ కాదులే కేట్టి ఇరుదయతిలే యేసునుడే వార్తై కేట్టు విశ్వాసిత్తు నంబు మొట్టమొదటగా నీవు టీవీ ప్రోగ్రామ్ ద వాక్యముని విని హృదయంలో విశ్వసించి నమ్ము ఉన్నడే హృదయతిలే ఇంత వార్తగలే ఏట్టుకొల్ నీ హృదయంలో ఈ మాటలను అంగీకరించు ఎన్ వీటిలే యేసు వరువారా నా ఇంటిలోనికి యేసు వస్తాడా అదరాది యేసువై ఉన్నడే ఏట్టుకొల్ తంబి మొట్టమొదటగా నీ హృదయంలోనికి యేసును ఆహ్వానించు తమ్ముడు సహోదరా ఉన్నడే యేసువై ఏట్టుకొల్ సహోదరుడా నీ హృదయంలో యేసును అంగీకరించు నిశ్చయమాగ నిశ్చయముగా యేసు వందు విట్టారనాల్ ఉన్ వీడు అవకాశం వచ్చినది యేసువై కండువిట్టా యేసును చూచేస్తాడు యేసు వీటికి వరిగిరండి సొల్లి విట్టా యేసు ఇంటికి వస్తానని చెప్పేశాడు కిళ్ళ ఇరంగినాన్ ఓ కిందకి దిగి వచ్చాడు యేసు మావనమాగ ఇరంగి సంతోషంతోడే పోనార్గల్ యేసు ఆయన సంతోషముతో వారు వెళ్ళారు భయంకర సంతోషం భయంకరమైన సంతోషం యేసు ఎన్నడు వీటికి వరిగిరా యేసు నా ఇంటికి వస్తూ ఉన్నాడు మన దేవుడి పిల్లయే ప్రేమన దేవుని బిడ్డ ఉండే వీటిలో యేసు వారు ఎరుపుగరా నీ ఇంటిలో యేసు రావడానికి ఇష్టపడుతూ ఈ వర్షతలే నూతన సంవత్సరం 2017 ఆ మాటిలే 2017 సంవత్సరంలో యేసువై
యేసును నీ హృదయంలో ఏర్చుకొని నీ హృదయంలో అంగీకరించు కాదాలే కేట్టుకొండిరుకరాయ్ నీ చెవిదారా వింటూ ఉన్నా కన్నాలే సేదియే పాతుకొండిరుకరాయ్ కంటే ద్వారా చి వర్తమానం చూస్తూ ఉన్నా వార్త నీ హృదయంలో పోయికొండిరుకరది ఈ మాటలు నీ హృదయంలోకి వెలుచు ఉన్నాయి ఉడనే వెంటనే నీ హృదయంలో ఒప్పుకొడు నీ హృదయంలో నేను సమర్పించుకో ఒరే ఒక సందర్భం ఒకే ఒక అవకాశం సగరివే పోలే జక్కయవలే నాను నేను యేసుని పార్క విరుంబుగరే యేసును చూడడానికి ఇష్టపడుతూ యేసు ఎన్నే పార్తాల్ యేసు నన్ను చూస్తే అవరే వీటిని ఏట్టుకొల్లుగరే ఆయన నా ఇంటిలోనికి అంగీకరిస్తా ఒకవేళ ఒకవేళ తొలకాచిన్ మూలమాగ ఈ టీవీ ద్వారా యేసు ఉన్న వీటిలే వంద విటార్ అంటే నంబు యేసు నీ ఇంటిలోనికి వచ్చాడని నమ్ము యేసు ఉన్నడే కనవిలే వరువా యేసు నీ యొక్క స్వప్నములో వస్తాడు వార్త మూలమాగ యేసు వరువా ఈ యొక్క మాటల ద్వారా యేసు వస్తాడు దర్శనత్తి మూలమాగ యేసు వరువా దర్శనము ద్వారా యేసు వస్తాడు నడందది ఎన్నె జరిగినది ఏంటి ఇది కండే యావరుం ఇది చూసిన వారందరూ మురుమురుకు ఆరంభించారు సనుక్కోవడం ప్రారంభించారు తనకుళ్ళే పేస ఆరంభించారు ఓ తనకు తనకు మాట్లాడడం ప్రారంభించారు ఉలగం అవనే పార్తీ ఎన్న సొల్లుగ్రది లోకము వాడిని చూచి ఏమంటూ ఉన్నది అంత వరి వసూలు పండుగ కలెక్టర్ పార్తి ఆ పన్ను వసూలు చేసిన కలెక్టర్ చూసి పావి పాపాత్ముడు పావియాన ఇంత మనుషుని విట్టు యేసు పోగురారే పాపి అయిన మనుషుని ఇంటికి యేసు వెళ్ళుచున్నాడే నీకు ఉలగం తవరాక పురిందు కొండరుగరదు ఈనాడు లోకము తప్పుగా అర్థం చేసుకుంటూ పరిశుద్ధమాన్ వీటికి తాను పోగురారు ఎందుకు నమ్ముగరదు ఉలగం యేసు పరిశుద్ధుల ఇంటికే వెళ్ళుచున్నాడని లోకము నమ్ముచ్చు యేసు నీతిమాన్ వీటికి మాత్రం తాను పోవారని నమ్ముగరదు యేసు నీతిమంతుని ఇంటికే వెళుతూ ఉన్నాడని లోకము నమ్ముచ్చు ఉన్నది இந்த மாலை நேரத்திலே சாயங்கால சமயம் தொலைக்காட்சியின் வாயிலாய் பார்த்து கொண்டிருக்கிற உங்களை நான் உற்சாகப்படுத்தி தைரியப்படுத்தி சொல்ல விரும்புகிற வார்த்தை என்னவென்றால் ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ ను చూస్తూ ఉన్నట్టు మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ ధైర్యపరుస్తూ చెబుచున్న మాట ఏమిటంటే ఉలగం యారై పావి ఎందు ముద్రై కుత్తి వైతిరుందదో లోకము ఎవరైతే పాపి అని ఒక ముద్ర వేసి ఉన్నదో యేసు అంగే పోనా యేసు అక్కడికి వెళ్ళాడు యేసు అంగే పోయి విట్టారు యేసు అక్కడికి వెళ్ళాడు అవునకు ரொம்ப సంతోషం అతనికి చాలా సంతోషం ఎల్లారు మురుమురుకు ఆరంభించారు అందరూ సనుక్కోవడానికి ప్రారంభించారు ఉలగం 1000 సొల్లట్టు లోకము 1000 చెప్పును గాక యేసు ఉన్న పక్కన నిలుకుంబోది యేసుని పక్కన నిలబడినప్పుడు ఉలగతారు ఎన్న సన్నాలు ఉన్నాయి పాది కాదు మగనే ఓ లోకము ఏమి చెప్పిన వాటి వల్ల నీకు ఏ మాత్రము అపాయం కలుగుదు కుమారుడా ఉడనే సన్న వార్త ఏంటి తెలుసా ఆయన వెంటనే చెప్పిన మాట ఏంటో తెలుసా యేసుని పాత్ర యేసును చూచాడు యేసు అవని పావారికి చేయ సొల్ల ఒప్పుకోమని చెప్పలేదు కుట్రంగలే అరిక సొల్లవిల్లై ఓ తన యొక్క తప్పులు ఒప్పుకోమని చెప్పలేదు ఏమి చేసావని అడగలేదు యేసును చూడగానే కొదిక ఆరంభితాన్ ఓ అతను అలాగ తప్పించడానికి ప్రారంభించాడు పొంగ ఆరంభితా హృదయంలో ఉండి పొంగడానికి ప్రారంభించాడు ఉళ్ళతి ఉళ్ళని తానాయి కొట్ట ఆరంభితా హృదయంలో ఉన్నది తన తానుగా కింద పోయడానికి ప్రారంభించాడు ఎట్టా వసనత్తుల సొల్లుగిరది 8వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది ఆండవరే ప్రభువా నేను ఆస్తిగలి పాదియే ఏళ్ళకి నేను కొడుకరే నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను ఒరునిడతల ఎదయాగులు అన్యాయమై వాంగినది ఉండానాల్ నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా దేనినా తీసుకుని ఎల్లా అద్భుతమైన తత్వం ఇది ఎంత గొప్ప తత్వం ఇది ఎన్న పొదు ఉడమే కొల్గయ్యేది మరి ఎలాంటి సహజమైనటువంటి ఒక ఉద్దేశం ఒరువనిడత్తులే పణం కువింది ఉండక కూడాదు ఒక్కని దగ్గర డబ్బు అలాగే మునిగిపోతూ ఉండకూడదు కోడి ఒరువనే వైతు కొండక కూడాదు ఒకే వ్యక్తి కోట్ల కొలది రూపాయలు ఉంచుకొనకూడదు ఆయిరం ఆయిరమాల కోడిగా ఒరువనే కువిత్తు కొండక కూడాదు ఓ వేల వేల కోట్లు ఒకే వ్యక్తి దాచుకుంటూ ఉండకూడదు 2000 ఆండ్రులకు ముంపదాక యేసు ఉండు పండినదానే అరిముఖపడుతున్న ఒక కొల్గై మరి 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభు వారు ఆయన తెలియచేసినటువంటి ఒక ఉద్దేశం ఆయన సొల్లకూడ యేసు సొల్లకూడ ఇల్లే యేసు ఏ మాత్రం చెప్పలేదు యేసు పార్త ఉడనే యేసును చూడగానే ఎంత ఒక మనిదరు
அவனு ஏ மனுஷனாயினும் எவ்வளவு பணத்தை சேகரித்து வைத்திருந்தாலும் எந்த தனம சேகரிச்சு உண்ணப்பட்டு எவ்வளவு பெரிய கோட்டீஸ்வரனாக இருந்தாலும் எந்த கொப்ப கோட்டீஸ்வரனாயினப்பட்டு பார்த்து விட்டாலே போதும் இயேசுனு சூச்சேஸ்தா சாலு அது கருப்பு பணமோ வெள்ளை பணமோ அது நல்லதனமோ லேக தெல்லதனமோ உடனே அவன் ஏழைகளுக்கு கொடுத்து விடுவான் ஓ வெంటనే அதன பேதலுக்கு இச்சேస్తాడు యేసుని காணாத வரைக்கும் యేసును చూడనంత కాలం యేసు அவன் வீட்டுக்குள்ளே பிரவேசிக்காத வரைக்கும் యేసు அவன் ఇంటిలో ప్రవేశించనంత కాలం వైతిరికర பணமெல்லாம் கருப்பு பணதா ஓ உன்னட்டுண்டு தனமంతా கூட நல்லதனமே நம்முடைய இந்திய தேசத்திலே మనకి ఇండియా దేశములో பெரிய காரியம் நடந்து கொண்டிருக்கிறது ఒక గొప్ప కార్యం జరుగుతూ ఉన్నది கருப்பு பணம் நல்லதனமும் கருப்பு பணம் நல்லதனமும் ஆனா இயேசு வந்தவுடனே அதே இயேசு ராகானே அவன் கருப்பு பணத்தை எல்லாம் தானாய் கொடுத்து விடுகிறார் ஓ நல்லதனம் அந்தனு தனக்கு தனக்கு இச்சேஸ்து உண்ணா என்ன சொல்கிறார் ஏச்சபத்து உண்ணா ஏழைகளுக்கு கொடுக்கிறேன் பேதலுக்கு இச்சேஸ்தானு பொதுவுடைமை கொள்கை மறு சகசமாயினட்டு உத்தேசம் இயேசு கிறிஸ்து வந்தவுடனே அவனே தன் வாயினால சொல்கிறான் என்னுடைய சொத்துக்கள் எல்லாவற்றையும் ஏழைகளுக்கு நான் பிரித்து கொடுக்கிறேன் ஐயா இயேசு பிரபு ராகானே தனக்கு தானுகா சொபுத்துன ஆஸ்தி அந்தா கூட பேதல சகம் இச்சேஸ்தான் இயேசுவை பார்த்த உடனே கம்யூனிசம் தாட் அவனுக்குள்ளே வந்து விட்டது கம்யூனிசம் சிந்தை வந்து விட்டது మరి యేసు ప్రభును చూడగానే అతనిలో ఆ యొక్క ఆలోచన కమ్యూనిజం యొక్క ఆలోచన వచ్చేసినది కమ్యూనిజం అంటే ఏంటి అనేవరకు పొదువా ఇరుక వేట మరి అందరూ కూడా సహజంగా పంచిపెట్టారు మారాగ దానికి బదులుగా ఇది సగయు ఈ యొక్క జక్కయ్య కలెక్టర్ కలెక్టర్ మొత్తమా వైతు కొండగరా మరి మొత్తముగా ఉంచుకొని ఉన్నా యేసు అదర్కాగ తన పోనా యేసు దాని కొరకే వెళ్ళాడు నడందది ఎన్న జరిగినది ఏంటి ఎల్లవటి నా కొడుతురే సార్ అన్నిటిని ఇచ్చేస్తాను వేదం చెల్లుగరది పరిశుద్ధ గ్రంథం చెబుతుంది లేవి రాగము లేవి కాండం ఆరవ అధికారం ఆరవ అధ్యాయం அபராதத்தின் முதலோடே மறு அபராத விஷயமை ஒரு பொங்கை பங்கை அதிகமாய் கூட்டி ஒரு பாகமுன அதிகம் வச்சேசி குற்றம் செய்தவனுக்கு செலுத்த கடவன் தான் தப்பு செய்த வாளுக்கு செல்லించవలెను அப்பொழுதே ஒரு லா இருக்கிறது அப்படியே ஒரு நியாய பிரமாணம் உண்டது ஒரு லா ஆஃப் மோசேஸ் மோசேயினுடைய பிரமாணம் இருக்கிறது அப்படியே மோசேக்க பிரமாணம் உண்டு உண்டது யாராவது ஒரு நடத்த அதிகமா வாங்கி விட்டால் எவரேனா ஒருத்தர் தன்ன அதிகமா తీసుకుంటే கூட சேர்த்து அவனுக்கு கொடுக்கவே தானத்தோ கலிப்பே அவனுக்கு இவ்வளவு எவ்வளவு கொடுக்க வேண்டும் எంత இவ்வளவு நாலதலையாக நாலதலையா அப்ப அந்த மனிதன் அப்படி அந்த மனுஷடு சுத்தமாய் மாறி விட்டான் అతను పరిపూర్ణంగా మారాడు 50% ఏళ్ళకి కొడుతూ విట్టా 50% బేదలకు ఇచ్చాడు 4% వాంగిరవర్లకు కొడుతూ విట్టా మరి 4% తీసుకున్న వారికి ఇచ్చేసాడు ఒరే ఒక శాతం దా అతనికి ఒకే ఒక శాతం అదయ్యం కూడా దాన్ని కూడా యేసు ఏత్తుకొండు యేసును అంగీకరించి యేసు అవనమగ యేసు ఆయన ఆ వీటిలో వాళ్ళు కొండుకుంటున్నారు ఆ ఇంటిలో జీవిస్తూ ఉన్న మగిచి అడైందారు ఓ ఆనందించా యేసు ఏం చెన్నారు యేసు ఏం చెప్పాడు అతను ఒండమే చెల్లవలే మనకి நமக்கு கொடுத்திருக்கிறதானே மனக்கு இச்சியனட்டுண்டு ஆஸ்திகளில் ஆஸ்திலலோ ஏழை எளிய மக்களுக்கு பகிர்ந்து கொடுப்போம் மறு பேத பிரஜலுக்கு பஞ்சு பெடதாம் அரசாங்கத்தின் சுமையை குறைத்து விடலாம் பிரபுத்துவ யொக்க பாரானை திப்பதாம் கருப்பு பணத்தை முழுதுமாக அழித்து விடலாம் நல்லதனம் அந்தட்டு கூட அந்தமச்சேதா வீட்டில் இருக்கிற பணம் எல்லாம் வெள்ளையாகி விடும் ஓ நீ இன்றில் உள்ள தனம் அந்த கூட தெல்லதா மாறணும் இயேசு என்ன சொன்னா தெரியுமா இயேசு ஏன் சொப்பாட தெரியுமா இன்றைக்கு இந்த வீட்டுக்கு ரட்சிப்பு வந்தது நேடு இன்றைக்கு ரட்சணம் வச்சினது புதிய வருஷத்திலே சந்தித்த மனிதர்களிலே இவன் ஒரு பெரிய உயர்ந்த அதிகாரி
మరి యేసు సంధించినటువంటి వ్యక్తులలో అయితే ఒక ఉన్నతమైన అధికారి. విశ్వాసిగలు క్రైస్తవులు మాత్రమే యేసుని సంధించలేదు. మరి విశ్వాసులు క్రైస్తవులు మాత్రమే యేసును కలుసుకోలేదు. సభకి పోగురు మాత్రమే యేసుని సంధించలేదు. సంఘానికి వెళ్ళేంటి వారు మాత్రమే యేసును కలుసుకోలేదు. టాక్స్ కలెక్టర్ యేసుని సంధితా యేసును కలుసుకున్నాడు. రక్షణ వందది రక్షణ వచ్చినది. ఇవను ఆబ్రహాముకు కుమారునాయిరుకరా. అతను కూడా ఆబ్రహాము యొక్క కుమారుడే. యేసు ఎదర్కాక 2000 ఆండ్లకు ముందుగా వందా. యేసు ఎందుకొక 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు? ఏంది పోనది తేడవు? మరి నశించదాన్ని వెతక రక్షించటకు రక్షికమే రక్షించడానికి మనుష్య కుమారుడు వందా. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు. మనిదరే ఈ మనుషుడు ఆస్తి ఎడుతుకొండది తీసుకున్నది. దేవుని విట్టు దేవుని విడిచి అగంట్రు మోగ చేయదు. మరి తొలగి పోచేసినది. యేసు అవని తేడిన యేసు అతను వెతికాడు. ఎవడి వార్తలు కేట్టుకుంటే నా మాటలు వింటూ ఉన్నటువంటి అన్బాను నేరే ప్రేమైన ప్రేక్షకులు యేసు ఉన్నై తేడుగరా. యేసు నిన్ను వెతకుచున్నా. యేసు ఉన్నై తేడుగరా. యేసు నిన్ను వెతకుచున్నా. నాకు ఇంద్రకి రక్షిప్పు. నేడు నీకు రక్షణ. ఉనకాగ చెబికిరే. నీ కోసం ప్రార్థిస్తున్నా. ఎవడి పరిశుద్ధ యేసువే. మా యొక్క పరిశుద్ధమైన యేసు. పరలోక పితావే. పరలోకపు తండ్రి. ఇది నల్ల ఇరవై వేళయిలే. ఈ మంచి రాత్రి కాలం అందు తొలకాట్సికి ముందు ఆఖరి నిండ్రు. ఈ టీవీ ప్రోగ్రామ్ ముందు నిలబడి కేట్టుకొండిరుకరే. వింటూ ఉన్నటువంటి అత్తనే పిరివు మనిదర్களை మరి అన్ని రకాలైన ప్రజలను ఒకవేళ అరసు అధికారులుగా ఇருக்கலாம். ఒకవేళ ప్రభుత్వపు అధికారులుగా ఉండవచ్చు. సాధారణనే తొలలాలిగా ఇருக்கலாம். సాధారణంగా పని చేసుకునే వారుగా ఉండవచ్చు. ఇల్లవటల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వేల చేదుకొండిరుకలా ఇருக்கலாம். లేకుంటే ఐటీఐలో పనిచేస్తూ ఉండే ప్రజలుగా ఉండవచ్చు. కొరియర్ వల్లునర్లుగా ఇருக்கலாம். ఒక గొప్ప వ్యక్తులుగా ఉండవచ్చు. ఒకవేళ అడ్వకేట్సా ఇருக்கலாம். ఒకవేళ అడ్వకేట్స్ గా ఉండవచ్చు. యారా ఇందారు ఎవరైనను యేసువే యేసు అవరుడి ఇల్లతలే నిర్వారు. వారి యొక్క ఇంటిలోనికి రండి. విడుదలైతారు. విడుదలనివ్వండి. ఇప్పుడే ఉమ్మడి అన్బిన్ కరం మీ యొక్క ప్రేమ గల హస్తం ఆశీర్వదించునగా. యేసువైన్ మూలం పితావే యేసు నామములో ప్రార్థిస్తున్నాము. తామే ఉంగుల అనేవరయ్యం ఆశీర్వదిపారా. దేవుడే మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునగా. అడుత నిగడ్చలే నాం సందీపం. మరలా మరొక ప్రోగ్రామ్ లో మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. ఆశీర్వదించునుగాక.